కోసం తమ్ముణ్ణి హత్య చేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా జరిగింది. కాలనీ తండాకు చెందిన సంతోష్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. అయితే తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఆస్తి ఉండాలంటూ మామ షరతు విధించాడు. దీంతో ఆస్తి దక్కించుకోవడానికి తమ్ముణ్ణి చంపేశాడు. స్నేహితుడి సాయంతో ఎలుకల ముందు కలిపిన మద్యాన్ని తాగించి హత్య చేశాడు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. చివరకు పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని ఒప్పుకున్నాడు సంతోష్. ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ కు ఘన స్వాగతం లభించింది. ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు కార్యకర్తలు. శాసనసభ్యుడిగా సభలో నియోజకవర్గ సమస్యల్ని లేవనెత్తి సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. తన పనితీరుకు మెచ్చే మరోసారి సీఎం కేసీఆర్ తనకు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించారన్నారు. కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల ఆశీర్వచనాలు ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట సమితిని ఎవరూ ఆపలేరన్నారు. దేశీయ పర్యాటకులను ఆకర్షించడంతో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు ఏపీ టూరిజం అథారిటీ సీఈఓ హిమాంశు శుక్లా. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడ్డ నవ్యాంధ్రలో పర్యాటక రంగం ఏటా 20% అభివృద్ది సాధిస్తోందన్నారు. విశాఖలోని నోవాటెల్ వేదికగా నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ 34వ కన్వెన్షన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో ఉన్న పర్యాటక ప్రాంతాలు వాటి అభివృద్దికి ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. కంప్యూటర్ ఇంటర్నెట్ వినియోగంతో సమానంగా సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయన్నారు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్. ఏపీలో సైబర్ నేరాలను నియంత్రించడానికి పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు ఆయన. విశాఖ జిల్లా పర్యటన సందర్భంగా సిరిపురంలోని ఉడా కార్యాలయం ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆయన ప్రారంభించారు. సైబర్ క్రైమ్ కు ప్రత్యేకంగా రాష్ట వ్యాప్తంగా 7 పోలీస్ స్టేషన్స్ ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పటికే విజయవాడలో మొదటి పోలీస్ స్టేషన్ ప్రారంభించగా 2 పోలీస్ స్టేషన్లు విశాఖలో ప్రారంభించామన్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో 40 మంది పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు. మందడం వెంకటపాలెం గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి హైదరాబాద్ కు చెందిన శాకో అనే ప్రైవేట్ సంస్థకు ఇచ్చారు. అయితే కాంట్రాక్టర్ 18 నెలలుగా పీఎఫ్ చెల్లించకుండా మోసం చేశాడు. దీంతో ఒక్కొక్కరి 50,000 రూపాయల చొప్పున 20 లక్షల మేర బకాయి ఉన్నట్లు బాధితులు చెప్పారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు కార్మికులు. విజయనగరం జిల్లాలో విషజ్వరాలు పట్టి పీడిస్తున్న ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి. జిల్లాలో విషజ్వరాలను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారికి వినతి పత్రాన్ని అందించారు. జిల్లాలో విషజ్వరాలు తాండవిస్తున్నందున హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలన్నారు ఆయన. కర్నూలులో బాలురు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీకి స్థలం కేటాయింపును వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కళాశాల అభివృద్ది చెందుతున్న దశలో స్థలం అవసరం ఉందని, ఎన్సీసీకి స్థలం కేటాయించరాదని విద్యార్థులు డిమాండ్ చేశారు. అయితే ఎన్సీసీకి స్థలం కేటాయింపును వ్యతిరేకిస్తుండటంతో ఈ కళాశాల విద్యార్థులకు ఎన్సీసీ ప్రవేశం కల్పించకపోవడం దారుణమన్నారు. సికింద్రాబాద్ రైల్ నిర్మాణ్ భవన్లో సీబీఐ అధికారులు దాడులు చేశారు. ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి 20,000 రూపాయలు లంచం తీసుకుంటున్న అసిస్టెంట్ ఇంజనీర్ మురళిని అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్టర్ కట్టిన నిర్మాణ బిల్లు అప్రూవల్ చేయాల్సి ఉండగా ఇందుకు 20,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
అతని ఆఫీస్ తో పాటు ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్స్ ని స్వాధీనపరుచుకున్నారు. ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. తిరుపతి అర్బన్ మండలం కొరమీను గుంట చెరువులో వేసిన గుడిసెల తొలగింపు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. ఇక్కడ సంచార జాతులకు చెందిన 70 మందికి పైగా గుడిసెలు వేసుకున్నారు. దీంతో రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తుతో వచ్చి వీటిని తొలగించడానికి ప్రయత్నించగా సిపిఐ నేతలు అడ్డుకున్నారు. కొందరు ఏకంగా నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసుకునేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా పులివెందులలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. స్కార్పియో వాహనం ముందుగా వెళుతున్న బైక్ ని ఢీకొట్టింది. దీంతో బైక్ లో ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరిద్దరూ సైదాపురంకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు. అగ్రిగోల్డ్ తరహాలో అభయ గోల్డ్ కూడా ప్రజలని మోసం చేసిందన్నారు సిపిఐ నేతలు. అభయ గోల్డ్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల్ని నమ్మించి మోసం చేస్తూ బోర్డు తిప్పేస్తున్న సంస్థల వల్ల మధ్యతరగతి వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఈ సంస్థల పేరు మీద అనేక భూములు, ఆస్తులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం వాటిని వెంటనే జప్తు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యార్థులు కలెక్టరేట్ ని ముట్టడించారు. వందలాది మంది ర్యాలీగా వచ్చిన విద్యార్థులు కలెక్టరేట్ కు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రభుత్వ స్కూళ్లు, కళాశాలలు ప్రారంభమై 4 నెలలైనా ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదన్నారు. జిల్లాలో 100కు పైగా స్కూళ్లు మూసివేశారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ చెల్లించడం లేదన్నారు. తమ సమస్యను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. రాజమండ్రిలో డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో కళాశాలలో పీజీ బ్లాక్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ శంకుస్థాపన చేశారు. ఇందుకోసం చిరంజీవి తన ఎంపీ నిధుల నుండి 2 కోట్లు విడుదల చేశారు. తన తండ్రి అల్లు రామలింగయ్య పేరున హోమియో కళాశాల ఉండడం సంతోషంగా ఉందన్నారు సురేఖ. తూర్పుగోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. రంపచోడవరం శివారు దేవరాతిగూడెంలోని ఏబుంద్ రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 21 మందిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు 8 మంది మహిళలను పట్టుకున్నారు. వీరిని రంపచోడవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో విష జ్వరాలు నియంత్రించలేకపోతున్నారు. రోజుకో గ్రామంలో జనం జ్వరాల బారిన పడుతున్నారు. తాజాగా మందస మండలం బాలిగం గ్రామంలో 30 మంది మంచం పట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు సరైన డ్రైన్ వ్యవస్థ లేకపోవడంతో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలంటున్నారు గ్రామస్తులు.
ఉద్దనం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిని తరిమి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలన్నారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. ఉద్దనం కిడ్నీ వ్యాధులపై మందస మండలం హరిపురంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. గత నెల 25 నుంచి ఉద్దాన ప్రాంత పరిధిలోని 7 మండలాల్లో అవగాహన చైతన్య సదస్సులు నిర్వహించామన్నారు. కిడ్నీ వ్యాధులకు కారణం ఏదైనా అవగాహన కల్పించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కోరారు.